Hello friends, nenu Rajesh. Welcome to Rajesh online channel. And mana channel lo DTP basics gurinchi kuda oka topic undandi, oka channel undi. And dantlo vachesariki ee roju mana DTP basics gurinchi oka video upload cheyadam jarigindi. Dan tarvata followed by video andi idi. Manam DTP ante entante desktop publishing andi. Desktop publishing lo manam main ga use chesedi Adobe PageMaker. Present aithe Adobe PageMaker vachesi manaku 7.0 running avutundandi. Adobe PageMaker 7.0 ni ee vidhanga open cheyali ante idi nadi actual ga Windows 8 operating system andi. Deentlo entante ikkada nenu start button keyboard lo press chestunnanu andi, ledha ikkada mouse tho tick chestunnanu. Ikkada nenu set cheyalsi vastundi anamata PageMaker ani. Okay, ఇలా ఓపెన్ చేయొచ్చు. అండ్ లేదంటే ఇంకొక ఆప్షన్ ఉందండి, మీకు విండోస్ 7లో గనుక అయితే ఆల్ ప్రోగ్రామ్స్ అండ్ అడోబ్ అనే దాంట్లో అడోబ్ పేజ్ మేకర్ 7.0 అని ఉంటుంది. అదే మీకు విండోస్ 8.0లో గనుక అయితే విండోస్ 8.1 కానీ విండోస్ 8.1లో అయితే గనుక ఇక్కడ మళ్ళీ ఒకసారి స్టార్ట్ బటన్ గనుక ప్రెస్ చేసి జస్ట్ ఇక్కడ మీకు ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ క్లిక్ చేసి అండ్ ఇక్కడ మీరు ఇక్కడ స్క్రోల్ కనుక జరుపుతూ ఉంటే మీకు ఇక్కడ కనిపిస్తుందండి, ఇది ఎక్కడో ఒక చోట. ఓకే, లేదా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇక్కడే ఉంది. సారీ, పేజ్ మేకర్ 6.0 అది పి అనే ఆల్ఫాబెట్లో మనకు కనిపిస్తుందండి. సరే, నాకు ఇక్కడ కనిపించలేదు, నేను ఇక్కడ సెట్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ పేజ్ మేకర్, చూడండి అడోబ్ పేజ్ మేకర్ 7.0 అని చెప్పి ఇక్కడ వచ్చేసింది. ఆటోమేటిక్గా దీన్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇక్కడ కూడా మీకు ఇక్కడ కూడా కనిపించలేదు అనుకోండి, మై కంప్యూటర్లో సి డ్రైవ్ ఓపెన్ చేయండి. సి డ్రైవ్లో ఓపెన్ చేస్తే కనుక అడోబ్ పేజ్ మేకర్ 6.5 అయితే కనుక మీకు సి డ్రైవ్లో ఇక్కడే చూపిస్తుందండి. ఇది 7.0 కాబట్టి నాకు ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ 86 bit, యాక్చువల్గా ఇది 64 bit ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల మీకు 32 bit ప్రోగ్రామ్స్ అన్ని ఒక దాంట్లో వస్తాయి, 64 bit ప్రోగ్రామ్స్ అన్ని ఒక దాంట్లో వస్తాయి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ అడోబ్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి పేజ్ మేకర్ 7.0. ఇలా అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ కిందికి వెళ్తే కనుక పిఎం 7.0 అని చెప్పి ఉంటుంది. ఓకే, ఇది ఈఎక్సీ ఫైల్, ఇది ఇట్లయినా ఓపెన్ చేసుకోవచ్చు. లేదా ఇది దీన్ని మీరు డెస్క్టాప్ మీద తీసుకొని రావాలంటే కనుక దీని మీద రైట్ బటన్ ప్రెస్ చేయండి, సెండ్ టు డెస్క్టాప్ క్రియేట్ షార్ట్ కట్. ఓకే, ఇక్కడ కనుక ఇదిగోండి, ఇక్కడ వచ్చేసింది పేజ్ మేకర్ 7.0. ఓకే, పేజ్ మేకర్ని ఓపెన్ చేసుకోవాలంటే ఇలా మనం ఇన్ని మార్గాలు ఉన్నాయండి ఓపెన్ చేసుకోవడానికి. కాకపోతే ఒక్కొక్కసారి ఐకాన్స్ స్టార్ట్ మెనూలో నుంచి రిమూవ్ అయినప్పుడు మాత్రం ఈ ప్రొసీజర్ని మనం వాడక తప్పదన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.